ఎవరు వచ్చినా వెళ్ళినా జబర్దస్త్ ఆగదు అనసూయ వెళ్లడంపై రాకెట్ రాఘవ సెన్సేషనల్ కామెంట్స్ మరి ఆ వివరాలేంటి తెలుసుకునే ముందు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే కనుక పెట్టే ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరు వెళ్ళిపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే నితిన్ భరత్ నాగబాబు వంటి వారు వెళ్ళిపోవడంతో వారితో పాటు కొంతమంది బయటకు వచ్చారు అయితే ఈ మధ్య గెటప్ సీను సుడిగాలి సుధీర్ హైపర్ ఆది అనసూయ వంటి వారు జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిపోయారు ఇందులో ఒక్క అనసూయ మాత్రమే సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది అయితే అందులో జబర్దస్త్ నుంచి బయటకు వెళ్తున్నాను అని ప్రకటించలేదు కానీ జీవితంలో ఒక ముఖ్య నిర్ణయం తీసుకున్నాను అని చెప్పింది అది జబర్దస్త్ షో గురించి వెళ్ళిపోవడమే అని అందరికీ అర్థమైంది ఇక అనసూయ తాజాగా చివరి ప్రమోలో కనిపించింది అదే తనకు జబర్దస్త్ షోలో చివరి ఎపిసోడ్ అని చెప్పేశారు దీంతో అనసూయ మీద సెటైర్లు పడ్డాయి ఎమోషనల్ డైలాగ్స్ కూడా వేశారు అయితే రాకెట్ రాఘవ కావాలని అన్నాడా లేదా అనసూయ మీద సెటేరికల్ గా అన్నాడా అనేది అర్థం కావడం లేదు చంటి తన స్కిట్ లో భాగంగానే అనసూయకు ఇక చివరి రోజు అంటూ కౌంటర్లు వేశాడు మళ్లీ అనసూయ మీద వెంకీ మంకీ టీమ్ స్కిట్ వేసింది పిల్లల్ని ఇంట్లో వదిలేసి తల్లికిచ్చి మరీ జబర్దస్తు షోకి వచ్చావు కదా అంటూ నాటి సంగతుల్ని గుర్తు చేశాడు అయితే అనసూయ మాత్రం జబర్దస్తు నుంచి వెళ్ళిపోయేందుకు నిర్ణయించుకుందన్న సంగతి తెలిసిందే నెలలో మూడు రోజులు కూడా నీకు టైం దొరకట్లేదా అని చంటి ఎమోషనల్ అవుతాడు ఇంద్రజ సైతం అనసూయ వీడ్కోల్ విషయంపై కన్నీరు పెట్టేస్తుంది ఈ సమయంలోనే రాఘవ కొన్ని మాటలు అనేస్తాడు ఎవరు వచ్చినా వెళ్లినా జబర్దస్త్ ఇలానే ఉంటుంది అనేసాడు ఇంకా కొత్తవారు వస్తూనే ఉంటారు మేం కొత్తగా మిమ్మల్ని నవ్వించేందుకు ప్రయత్నిస్తుంటాం మాకు మీ సపోర్ట్ కావాలి అంటూ ఆడియన్స్ కు రాకెట్ రాఘవ విన్నవించుకున్నాడు మొత్తానికి అనసూయ మాత్రం ఇకపై జబర్దస్త్ షోలో కనిపించదు ఆమె స్థానంలో ఎవరు వస్తారో చూడాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అనసూయ జబర్దస్త్ షో నుంచి వెళ్ళిపోవడంపై మీ అభిప్రాయాన్ని మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్